సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం లగ్దారం గ్రామంలో దాదాపు 1.25 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ నూతన భవనంతో పాటు పలు అభివృద్ధి పనులను స్థానిక సర్పంచ్ పటోళ్ల సువర్ణ మాణిక్యరెడ్డితో కలిసి శాసనసభ్యులు గూడెం మహిపాల్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 3.49 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించామని తెలిపారు. 7 కోట్ల రూపాయల వ్యయంతో త్వరలోనే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. పైసలు మందుల పైసలు ఇవన్నీ వాస్తవమైన విషయాలు చెప్తా ఉన్నాం. 24 గంటల కరెంటు ఈరోజు పరిశ్రమలకు కానీ రైతులకు కానీ గృహాలకు కానీ 24 గంటల 24 అవర్స్ కరెంటు నాణ్యమైన కరెంటు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మన కేసీఆర్ అని కూడా చెప్తా ఉన్నాం. మీ అందరు ఇది వాస్తవమైన మాట చెప్తా ఉన్నాం. మీరు తెలుసుకొని తెలుసుకుంటా ఉన్నారు. ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే 200 ఉన్న పింఛను ఈరోజు ఒక ముసలమ్మకు 2000 రూపాయల పింఛను, ఒక వికలాంగునికి 500 ఉన్న పింఛను ఈరోజు 3000 రూపాయల పింఛను, ఒక భర్త చనిపోయిన ఆడ మహిళకు 2000 రూపాయల పింఛన్ వస్తా ఉంది, ఒక ఒంటరి మహిళ భర్త ఉండి లేక తల్లిదండ్రి ఉండి లేక అన్నదమ్ములు ఉండి లేక వారి గిట ఈరోజు ఒంటరి మహిళ గిట 2000 రూపాయల పింఛన్ ప్రతి నెల వస్తా ఉన్నది. ఇవన్నీ ఆలోచన చేయాలి మనం. తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే ఒక రైతుకు సంవత్సరానికి 10,000 వచ్చినాయి, ఒక రైతు చనిపోయి 5 లక్షలు వస్తా ఉన్నాయి, ఒక గర్భిణీస్త్రీ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసిద్ధి అయితే కేసీఆర్ కిట్ ఇస్తా ఉన్నారు, ఆడబిడ్డ పుడితే 13,000 మగ బిడ్డ పుడితే 12,000 రూపాయలు వారికి అందిస్తా ఉన్నారు. ఇవన్నీ వాస్తవమైన విషయాలు చెప్తా ఉన్నాం. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇంకా మిషన్ భగీరథ ఇంటింటికి నల్ల, ఎండగాలం వచ్చిందంటే బిందెల పంచాయత్ నీళ్ల పంచాయత్ బోర్ వేసి వేసి ఉన్న పైసలు అంటికే ధర వస్తుంటుంది. ఈరోజు ఇంటింటికి నల్ల 600 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి ఈరోజు ఇంటి ఇంటికి నల్ల వస్తున్నారా లేదా ఆలోచన చేయాలి. చెర్ల గుడ్డల మరమ్మతులు, మత్స్యకారులకు చేపల పంపిణీ, గొర్రెల కాపురులకు గొర్రెల పంపిణీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి మీరందరూ కొద్దిగా పెద్ద మనసుతో ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ కోరుతాను నేను. దాంతోపాటు ఈరోజు ఈ భవనంలో మహిళా భవనం ఇల్లనే ఉన్నది, ఆసుపత్రి ఇల్లనే ఉన్నది, ఆదాయ ఇల్లనే ఉన్నాడు, ఇంకేమేమి ఉన్నాయి సెక్రటరీ, పోస్ట్ ఆఫీస్ ఇల్లనే ఉన్నది, మహిళా సమాఖ్య ఇల్లనే ఉన్నది, సెక్రటరీ ఇక్కడ అందరు ఇల్లే ఉన్నారు. పటన్ చెరువులో ఉన్న ఎంపీపీ ఆఫీస్ అన్ని ఆఫీసులు ఇంటిగ్రేట్ ఆఫీస్ అన్ని ఆఫీసులు ఒకదే ఎట్లున్నాయో ఈరోజు లక్కడారము గ్రామ పంచాయతీ భవనంలో పబ్లిక్ అక్కడ ఇక్కడ పోకుండా నిమ్మలం కూర్చొని కూర్చొని వారి సమస్యలు చెప్పుకొని పరిష్కరించే మార్గానికి మంచి పాయింట్ అని ఏర్పడ్డది, ప్లాట్ఫామ్ ఏర్పడ్డదని మీ అందరికి తెలియజేస్తా ఉన్న సోదరులారా. భాష మలయాళం నట్నే ఉన్నది, పటేల్గూడెం నట్నే ఉన్నది, కొత్తగడ్డే బిల్లీలని ఈ విధంగానే కడతా ఉన్నాం, మొన్న రామేశ్వరం మండలి ఈ విధంగానే కడతా ఉన్నాం. చాలా భవనాలు గిట ప్రజలకు అసౌకర్యంగా ఉండకుండా సౌకర్యంగా ఉండడానికి అందరు ఒక్కదగ్గర వచ్చి సమస్యను పరిష్కరించుకోవడానికి అక్కడ ఉన్న అధికారులకు చెప్పుకోవడానికి ఈ విధంగా ఏర్పాటు చేసి ప్రజలకు సులువుగా పరిపాలన అందించే రీతిలో అధికారులు అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఇటువంటి భవనాలు నిర్మించడం జరుగుతూ ఉందని మీ అందరికీ తెలియజేస్తా ఉంటున్నాను. పక్కన మన హై స్కూల్ పాఠశాల చాలా చెండాలో ఉండే దాని టౌన్ ఉండే కొత్త భవనాలు నిర్మిస్తా ఉన్నాం. మన ఊరు మన బడిలో దాని హైట్ లేపడం జరిగింది. పిల్లలకల్లా మంచిగా ఆడుకోవడానికి వాలీబాల్ కోర్టు కబడ్డీ కోర్టు సంబంధించిన అక్కడ ఆట స్థలానికి సంబంధించిన సామాగ్రి సమకూర్చి అతి తొందరలో దాని గిట మనము ఇనాగ్రేషన్ చేసుకున్నామని మీ అందరికీ తెలియదు.